वेलकम टू स्पेशल फोकस 1945 आगस्ट 18 चरित्रलो ई तेदी की ओक प्रत्येकता उंदी ओ मिस्टरी उंदी एन्नी परिशोधनलु चेसिना अंतु चिक्कनी रहस्यम अदी नेताजी सुभाष चंद्र बोस तैवान की बयलुदेरिन रोजु आ तर्वाता नेताजी कनिपिंचलेदु आयन मरणिंचारनि कोंदरु बतिके उन्नाडनि इंकोंदरु चान्नालु इला वादोपवादालु जरुगुतूने उन्नायि कानी मिस्टरी मात्रं वीडलेदु ई विषयंपै आसक्तिकर आश्चर्यकर विषयालनु वेलुगुलोकि तेच्चिंदि एंवीआर शास्त्री रासिन नेताजी पुस्तकं इंतकी ఆ పుస్తకంలో ఏం రాశారు నేతాజీ మరణం గురించి ఏం చెప్పారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే మన మనసులో యూనిఫామ్ ధరించిన ఓ మూర్తి ప్రత్యక్షమవుతుంది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన ధీరుడు सुभाष चंद्र बोस मनकु तेलियनी एन्नो विषयालनु नेताजी पुस्तकंलो रासारु रचयिता एंवीआर शास्त्री नेताजी एला चनिपोयारु आ अदृश्यं वेनुकुन्न मिस्टरी एंटि असलु सुभाष चंद्र बोस एला चनिपोयारु आयन अदृश्यं वेनुक रहस्यं एंटि सुभाष निजंगाने प्लेन क्राश लो चनिपोयारा असलु 1945 आगस्ट 18 एं जरिगिंदि ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ప్రారంభమై ఎక్కడో ఒక దగ్గర ముగుస్తుంది కానీ కొన్నిటికి మాత్రం అంతం అంతు చిక్కదు ముగింపు ఏంటన్నది ప్రశ్నార్థకంగానే మిగిలిపోవచ్చు ఇలాంటి ఘటనలు చరిత్ర పుటలు తిరగేస్తున్న కొద్దీ వందల సంఖ్యలో బయటపడుతుంటాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టోరీ కూడా అటువంటిదే స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పందాలో దూసుకెళ్లి జనంలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన నేతాజీ అనూహ్యంగా అదృశ్యమైపోయారు ఇది అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి అదే చదువుతున్నాం ఇన్నేళ్ళైనా ఆ మిస్టరీ మాత్రం వీడలేదు భారత స్వాతంత్ర పోరాటంలో బోస్ విప్లవాత్మక నాయకుడు అహింసా మార్గంతో విభేదించి సాయుధ పోరాటంతో బ్రిటిష్ నర్లను వణికించిన మరో శివాజీ రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన రాజీనామా చేశారు ఓ వైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో అహింసా మార్గంలో పయనిస్తున్న ఈ తరహా ఉద్యమాలతో పనులు జరగవని తెగేసి చెప్పిన ధీరుడు తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపచేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చారు సుభాష్ చంద్రబోస్ పుట్టుక గురించే తప్ప సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కథనం కేంద్ర ప్రభుత్వం 100 సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టిన వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు స్వతంత్రమని మనం అనుకుంటున్నది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అధికారం బదిలీ అయింది స్వతంత్రం కోసం పోరాడింది ఎవరితో పోరాడాము బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడాము అంటే సుభాష్ చంద్రబోస్కి ప్రధానమైన శత్రువు బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి ప్రధానమైన శత్రువు సుభాష్ చంద్రబోస్ అలాంటప్పుడు స్వతంత్రం కోసం ఆయన పోరాడితే ఆ బ్రిటిష్ వాళ్ళతో కూడా ఒక రకంగా మొహమాటాలు పడుకొని ఏదో రకంగా మంచితనంగా వాళ్ళతో ఏదో బతిమలాడుకునో ఏదో తెద్దాం అనేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మిగతా నాయకులు అందుకని ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దయ వల్ల బ్రిటిష్ వాళ్ళతో ఒక రకమైన పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది కుదుర్చుకొని వచ్చిన వాళ్ళు అందుకని ఈయన అసలు స్ట్రగుల్ గురించి కనుక బయట తెలిస్తే నిజంగా ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని పోరాటాలు అసలు పోరాటాలు వెనుకొని పడతాయి కదా అందుకని కావాలని అణగతొక్కేశారు ఒక పథకం ప్రకారం కుట్ర జరిగింది అది ఒక 60-70 ఏళ్ళుగా జరుగుతూనే వచ్చింది కాంగ్రెస్తో విభేదాల తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు సుభాష్ చంద్రబోస్
ఆజాద్ ఇన్ఫోస్ ను స్థాపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. 1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. జపాన్ ప్రభుత్వంతో చర్చల కోసం 1945 ఆగస్టు 16న సింగపూర్ నుంచి విమానంలో బయలుదేరారు సుభాష్ చంద్రబోస్. తైహూకు ఎయిర్ ఫీల్డ్లో ఆగస్టు 18న మధ్యాహ్నం 2 గంటలకు బోస్ ప్రయాణిస్తున్న విమానం కూలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అక్కడే అర్ధరాత్రి ఆయన మరణించారు. లెఫ్టినెంట్ జనరల్ సునుమాసా షిదేయి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రెహమాన్ ప్రమాదంలో గాయపడ్డారు. ఇది ఆగస్టు 23న జపాన్ వార్తా సంస్థ డోమీ వెలువరించిన సంచలనాత్మక వార్త. మహాత్మా గాంధీ సైతం నేతాజీకి సంతాపం ప్రకటించాక తైవాక్లో ఆగస్టు 18న కూలి ముక్కలైందని చెప్పిన విమానం మరునాడు హాంకాంగ్లో కనిపించినట్టు మరో సంచలన వార్త వచ్చింది. ఇక అదే నెల ఆగస్టు 29న సుభాష్ మరణానికి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తుండగా చికాగో ట్రిబ్యూన్ పత్రికకు చెందిన అమెరికన్ జర్నలిస్ట్ లేచి లేదు ఆయన మరణించలేదు, 4 రోజుల కింద సైగాన్లో బోస్ కనిపించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక అప్పటి నుంచి రోజుకో పత్రిక సుభాష్ చంద్రబోస్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు రాయటం మొదలుపెట్టింది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో కాదు 2014లో వచ్చింది అంటున్నారు మోదీ. కాదు కాదు, 1943 అక్టోబర్ 21నే స్వాతంత్రం వచ్చింది అంటున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిమానులు, చరిత్రకారులు. అసలు ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏంటి? బోస్ ప్రధానిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు కూడా ప్రవాసంలో అయ్యాయా? దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 కాదా? 1943 అక్టోబర్ 21నే స్వాతంత్రం వచ్చింది అంటున్న బోస్ అభిమానులు, అసలు 1943 అక్టోబర్ 21న ఏం జరిగింది? ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏంటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందా? భారత స్వాతంత్ర సంగ్రామంలో సూపర్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్. 76 ఏళ్లైనా నేతాజీ మరణం ఇంకా మిస్టరీనేనా? నివాళులు, భారీ విగ్రహాలు ఓకే, మరి మరణంపై క్లారిటీ ఏది? నేతాజీ జాతీయ ఆస్తి, మరి ఆయన అస్థికల సీక్రెట్ వీడేదెప్పుడు? భారత స్వాతంత్ర పోరాటానికి సాయం చేసిన ఉప్పు కూడా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. కానీ దేశ దేశాలు తిరిగి సైన్యాన్ని సమీకరించి తెల్లదొరల నడ్డి విరిచే ప్రయత్నం చేసిన నేతాజీకి మాత్రం సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నేళ్లు గడుస్తున్న బోస్ అదృశ్యంపై మిస్టరీ మాత్రం కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణం చేయటానికి 4 ఏళ్ల ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ పని చేశారు. 1943 అక్టోబర్ 21న నేతాజీ సారథ్యంలో సింగపూర్ వేదికగా భారత తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది.
సింగపూర్ను జపాన్ గెలుచుకోవడంతో బోస్ కార్యకలాపాలకు ఆ దేశం వేదికైంది. జపాన్ ప్రభుత్వ మద్దతుతో 1943 అక్టోబర్ 21న నేతాజీ సింగపూర్ ఖాదీ థియేటర్లో ఆర్జీ హుకుమతియే ఆజాద్ హింద్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బోస్ ప్రధానిగా ప్రమాణం చేయగా లెఫ్టినెంట్ కర్నల్ ఏసీ చటర్జీ ఆర్థిక మంత్రిగా లక్ష్మీ స్వామినాథన్ మహిళా వ్యవహారాల మంత్రిగా ప్రమాణం చేశారు. గాంధీజీ చర్కాగల త్రివర్ణ పతాకాన్ని తమ పతాకంగా ప్రకటించారు. సబ్సుక్ చయన్ జాతీయ గీతంగా జై హిందును నినాదంగా నిర్ణయించారు. తొలితరం విప్లవాది రాస్ బిహారీ బోస్ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. భారత్ను బ్రిటన్ నుంచి విముక్తం చేయడానికి విదేశీ గడ్డపై ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం ఇది. 9 స్వతంత్ర దేశాలు అధికారికంగా గుర్తించారు. జర్మనీ మంత్రులు కూడా నేతాజీకి అభినందనలు తెలిపారు. డిసెంబర్ 29న నేతాజీ సమక్షంలో అండమాన్ నికోబార్ దీవులను ఆజాద్ హింద్ ప్రభుత్వానికి జపాన్ దాఖలు పరిచింది. భారత భూభాగంపై మొదటిసారి స్వతంత్ర భారత పతాకం సగర్వంగా రెపరెపలాడింది. ఇక జపాన్ ఆక్రమణలో ఉన్న భారత ప్రాంతాలు మొత్తం నేతాజీకి అప్పగించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని బాగా కలవరపెట్టింది ఆజాద్ హింద్ ఫౌజ్. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఈ సైన్యం నేరుగా స్వాతంత్రాన్ని సాధించుకున్న ఆ దిశగా తనదైన ముద్ర వేసింది. భారత్ కు స్వాతంత్రం సంపాదించడం దీని లక్ష్యం. ఐఎన్ఏ ఏర్పాటైన 4 నెలల్లోనే జపాన్ తో కలిసి యుద్ధాల్లో పాల్గొనడంపై విభేదాలు తలెత్తాయి. దీంతో రాస్ బిహారీ బోస్ ఏఎన్ఐ బాధ్యతలను పూర్తిగా సుభాష్ చంద్రబోస్ కు అప్పగించారు. 1943లో సుభాష్ సారథ్యంలో దీన్ని పూర్తిగా పునరుద్ధరించారు. జాతీయోద్యమ నాయకులు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ ల పేరిట దళాలు ఏర్పాటు చేశారు. మహిళా దళానికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారు. పంతొమ్మిది నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారా, లేక బ్రిటిష్ వాళ్ళు పగబట్టి కుట్రబన్ని చంపేశారా? నేతాజీ బతికుంటే కష్టమని బ్రిటిష్ రాజ్ ఎందుకు భావించింది? నేతాజీని వెంటాడేందుకు వేలాది గూఢాచారులను ఎందుకు నియమించింది? నేతాజీ మరణ ధృవీకరణపై ఎందుకు ఏళ్ల తరబడి ఈ మిస్టరీ? అసలు నేతాజీ పుస్తకంలో పరిశోధనాత్మకంగా తెలిపిన అంశాలేంటి? నేతాజీ నిజంగానే విమాన ప్రమాదంలో చనిపోయారా? బ్రిటిష్ వాళ్ళు కుట్రపన్ని చంపేశారా? నేతాజీ కోసం బ్రిటిష్ గూఢాచారులను నియమించిందా? ఆయన మరణంపై ఎందుకు ఏళ్ల తరబడి మిస్టరీ? నేతాజీ అంటే ఎంత సంచలనమో, ఆయన మరణం అంతే మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన మృతి పట్ల చాలా ఊహాగానాలు వచ్చాయి, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మన ప్రభుత్వాలు తేల్చలేదు. దీనిపై బోస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనికి నిరసనగా కేంద్రం ప్రకటించిన భారతరత్నను కూడా తిరస్కరించారు. జనవరి 16 కోల్కతా. సుభాష్ చంద్రబోస్ భారత్ లో అధికారికంగా ఉన్న చివరి రోజు ఇది. ఆ తర్వాత భారత స్వాతంత్ర్యం కోసం ప్రపంచమంతా తిరిగి యుద్ధం చేసినా ఈ వీరుడు మళ్లీ మాతృభూమిపై అడుగు పెట్టలేదు, ఎప్పటికీ తిరిగి రాలేదు కూడా. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సైన్యానికి దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.
నేతాజీ మిస్టరీ మీద గడిచిన 75 ఏళ్లలో దర్యాప్తులు న్యాయ విచారణలు ఎన్నో జరిగాయి. ఎందరో ఎడతెగని పరిశోధనలు చేశారు, ఆర్గ్యూలు తవ్విపోశారు, లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు, తర్జన భర్జనలు పండిత చర్చలు అదే పనిగా చేస్తూనే ఉన్నారు. అయినా ఇంతవరకు నికరంగా ఏదీ తేల్చలేకపోయారు. 1945 ఆగస్టు 18న తైపేలో మరణించడం అబద్ధమైతే నిజమేంటి? నేతాజీ ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎప్పుడు ఎలా మరణించారు? ఈ ప్రశ్నలకు ఒక్కరు కూడా నమ్మదగిన తిరుగులేని సమాధానం చెప్పలేకపోయారు. కాంగ్రెస్ వాళ్ళే చేశారని మనం అనలేం. ఎందుకని అంటే నెహ్రూకి మోటివ్ ఉంది, సుభాష్ చంద్రబోస్ ప్రత్యర్థానికి ఒక రైవల్, సింహస్వప్నం భయపడ్డాడు. అందుకని నెహ్రూకి ఆయన కూతురైన ఇందిరాగాంధీకి ఉన్నది కానీ, అందుకని వాళ్ళ హయాంలో చాలా మటుకు మీరు అన్నవి జరిగినాయి. కానీ పివి నరసింహారావు ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా ఉండి ఆయన సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని తీసుకొచ్చి ఇక్కడికి రావాలని అనుకుని ప్రయత్నం చేసి బోస్ భార్య దగ్గరికి పంపించి ప్రణబ్ ముఖర్జీని చాలా కష్టపడ్డాడు. జనంలో ఈ మేధావులు వాళ్ళు కలిసి దాని మీద దుమారం లేడుతో వెనక్కి పోయింది. కాబట్టి కాంగ్రెస్కి మనం అంటగట్టినాం, ఒక నెహ్రూకి, నెహ్రూ వంశానికే. రష్యా వెళ్ళాడు, స్టాలిన్ చెరలో ఉన్నాడు, ఎలాగో ఎప్పుడో సైబీరియా నుంచి బయటపడ్డాడు, గుమ్నామీ బాబా అయ్యాడు అంటూ కాశీ మజిలీ కథలకు కొదవలేదు. నెహ్రూ కాలగర్భంలో కలిసి కాంగ్రెస్ పాలనకు కాలం చెల్లి రష్యాకు కమ్యూనిస్టు ఇనుపతెర తొలగి తరాలు గడిచాయి. సోషల్ మీడియా విస్ఫోటం ధర్మిలా సమాచారం ఎక్కువైన అజీర్తితో ప్రపంచం సతమతమవుతున్న ఈ సమాచార యుగంలో ఇప్పటి వరకు ఖాయంగా ఏమీ దొరకలేదు. మోదీ ప్రభుత్వము ఎందుకు చేస్తుందో, వాళ్ళకి రాజకీయ నాయకులు అన్నాక పార్టీ అన్నాక వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవో ఉన్నాయి. కానీ ఎందుకు చేసినప్పటికీ కూడా కనీసం ఇన్నాళ్ళ బట్టి ఆయనకు ఒక మెమోరియల్ అనేది లేదు. స్వతంత్రం తీసుకొచ్చిన వాడికి బర్త్ డేటే తప్ప డెత్ డేట్ లేదు. ఆయన చనిపోయాడు అని అన్ని కమిషన్లను వాటిలోనూ నిర్బంధంగా రుజువైన చనిపోయాడని మనం గుర్తించట్లా. ఆయన చితాభస్మం ఇప్పటికీ జపాన్లోనే పడి ఉన్నది, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడు లేడు, ఆయనకు ఒక మెమోరియల్ లేదు. ఏమీ లేనప్పుడు కనీసం ఇప్పుడైనా వాళ్ళ ఉద్దేశాలు, ప్రయోజనాలు, అవసరాలు ఏమైనప్పటికీ ఓ ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా, అంత మేరకు నేను హర్షిస్తున్నా. ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, కమిషన్ల మీద మనకు నమ్మకం ఎలాగూ లేదు. కానీ ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా జపాన్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఓ దినపత్రిక 1966లో జరిపిన సమగ్ర స్వతంత్ర దర్యాప్తులో కూడా విమాన ప్రమాదం, బోస్ మరణం 100కి 100 పాళ్లు యథార్థమని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలిసింది. 1946 ఆగస్టు సెప్టెంబర్లో ప్రీ ప్రెస్ జర్నల్ జర్నలిస్ట్ హరీష్ షా వేరే అసైన్మెంట్ మీద తైహోకు వెళ్లి ఉత్సాహం కొద్దీ చేసిన స్వతంత్ర పరిశోధనలోనూ సరిగ్గా ఇదే తేలింది. విమాన ప్రమాదంలోనే మరణించాడు, అది అన్ని కమిషన్లోనూ రుజువైంది, అన్ని దర్యాప్తులోనూ తెలియంది. స్వతంత్ర ఒక యమయూరి షింబున్ అని జపాన్లోకి వెళ్ళా పెద్ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్, వాళ్ళు ఇండిపెండెంట్గా చేసిన ఎంక్వైరీలో కూడా ఆయన విమాన ప్రమాదంలో పోయినట్టు ధృవీకరించారు. హరీన్ షా అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన ఫ్రీ ప్రెస్ జర్నల్ ఉండేవాడు, ఆయన వెళ్ళి అక్కడ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తే అందులోనూ ఇదే తెలియదు. షానవాజ్ కమిషన్ రిపోర్ట్లోనూ, అలాగే షానవాజ్ కమిటీ రిపోర్ట్లో, కోస్లా కమిషను అదే చెప్పింది. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ దీని మీద రాసిన గ్రంథకర్తలు అందరూ ఇదే మాట అన్నారు, ఇంగ్లీష్ గ్రంథకర్తలు. అందుకని అనుమానానికి తావు లేదు. ఎందుకంటే నేతాజీ అనే ఆయన ఒక వరల్డ్ క్లాస్ లీడర్,
ఆయన మన దేశం కోసం అంతగా పరితపించిన వాడు దేశాన్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వాడు లేడు యూత్ మొత్తం కదిలారు ఆయన చెప్తే ప్రాణాలు ఇచ్చారు ఎక్కడెక్కడ వాళ్ళు మన వాళ్ళే కాదు బర్మాలో థాయిలాండ్లో బ్యాంక్ అక్కడ ఉన్న సింగపూర్లో విదేశాల వాళ్ళు కదా విదేశాల్లో ఉన్నారు అయినా అక్కడ వాళ్ళు కూడా వచ్చి భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి చేసేంతగా ఇన్స్పైర్ చేశాడే ఆయన లైఫ్ స్ట్రగుల్ మీరు ఎంత చదివినా ఈ కాలం వాళ్ళకి యూత్కి ఆల్ టైమ్ ఐకాన్ నేతాజీ అదృశ్యం వెనక రహస్యాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్లలో రెండు ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్టు ధృవీకరించినట్టు కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు అయితే జస్టిస్ ఎంకే ముఖర్జీ నాయకత్వంలోని కమిషన్ మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని నివేదిక ఇచ్చిందన్నారు నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని వాస్తవాలు పరిస్థితులపై విచారణ చేసేందుకు 1999లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం నివేదికలో ఓ చోట జపాన్లోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్న చితాభస్మం నేతాజీదే కావొచ్చని తెలిపింది కానీ దానిని నిరూపించి భారత్కు తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు కాగా జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదికను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో పొందుపర్చారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటంతో పాటు ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులతో ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు సుభాష్ చంద్రబోస్ అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారన్నది నేటికి ఒక మిస్టరీయే మనకు స్వాతంత్రం సిద్ధించాక నేతాజీని భారత్కు రప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధంలోనే విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతున్నారు ఇంకొందరు ఏదేమైనా ఎన్నో ఏళ్ళు మన కోసం పోరాడిన వీరుడి మరణం గురించి మనం ఇంకా తెలుసుకోకపోవటం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ నమస్తే